సమీపంలో 120 ఎకరాల మైదానాన్ని సభ నిర్వహణకు ఎంపిక చేసి దానికి గాంధీనగర్ అని నామకరణం చేశారు. గురువారం నుంచి జనవరి 1 వరకు మహాసభలు నిర్వహించబోతున్నారు. అప్పటి MSM రైల్వే కంపెనీ సభాస్థలికి ప్రత్యేక రైల్వే మార్గం ఏర్పాటు చేసింది. 150 మంది మహిళలతో పాటు 4000 మంది వాలంటీర్లు 24 గంటల సేవలు అందించారంటూ ఆనాటి శతాబ్దోత్సవాలకు కాంగ్రెస్కే పాపం గుర్తున్నట్టు లేదు. ఎందుకంటే అప్పుడు అట్లాంటి కార్యక్రమం నిర్వహించాల్సిన ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా భుజానేసుకుంటున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అందులో భాగంగా హైలైట్ చేసినటువంటి వార్త ఇది. ఇకపోతే ప్రజాప్రతినిధులపై 78 కేసుల్లో విచారణలు పెండింగ్. హైకోర్టుకు నివేదించిన విజయవాడ ప్రత్యేక కోర్టు ప్రజాప్రతినిధులపై మొత్తం 78 కేసుల విచారణ దశలో పెండింగ్లో ఉందని విజయవాడలోని ఎంపీ ఎమ్మెల్యేలపై కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానం హైకోర్టుకు నివేదించింది. కొన్ని కేసుల్లో స్టే ఉత్తర్వులు ఉన్నాయని, మరికొన్నింటిలో సమలు జారీ అయ్యాయని, ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయని, కొందరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని పేర్కొంది. ప్రత్యేక కోర్టు తరపు న్యాయవాది ఈ మేరకు మెమో దాఖలు చేశారు. బుధవారం ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ఏజీ శ్రీరామ్ స్పందన కోసం విచారణ గురువారానికి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేజీబీవి ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపు. రాష్ట్రవ్యాప్తంగా 8 రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్లోని ఇతర విభాగాల ఉద్యోగులు సమ్మె చేస్తుండగా బుధవారం నుంచి కేజీబీవీ బోధనేతర సిబ్బంది సమ్మెలకు దిగారు. సమ్మె చేస్తే ఉద్యోగాలను తొలగిస్తామని ఇప్పటికే సమగ్ర శిక్షా అభియాన్ SPD శ్రీనివాసరావు హెచ్చరించగా దీనికి అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులు షోకాజ్ నోటీసులతో ఉపాధ్యాయులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరంలో సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ లింగేశ్వరరెడ్డి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విశాఖపట్నం అనకాపల్లి ఏపీసీలు తమను ఉద్యోగాలను తొలగిస్తున్నామని బెదిరించినట్టు ఉపాధ్యాయులు చెప్పారు. డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ఉద్యోగాలను తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారని కేజీబీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు NBTS దేవి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులు గురువారం దహనం చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికీ చక్కదిద్దారు అంటూ ప్రభుత్వ పాఠశాలలో సమూల